నటుడిగా నిర్మాతగా సక్సెస్ఫుల్ జర్నీ కొనసాగించిన మురళీ మోహన్ రాజకీయాల్లోకి రావడంతో అటర్ఫ్లాప్ అయ్యారు. పైగా అనేక ఆరోపణలు విమర్శలు ఎదుర్కొన్నారు. తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఏదైనా ఉంది అంటే అది రాజకీయాల్లోకి రావడమే అన్నారు తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ ప్రముఖ సినీ నటుడు మురళీ మోహన్. తనకు ఇష్టం లేదని చెప్పినా చంద్రబాబు కన్విన్స్ చేసి రాజకీయాల్లోకి తీసుకొచ్చారని, ఆ పదేళ్ల టైంలో చాలా కోల్పోయానని, రాజకీయాలంటే విరక్తి కలిగేలా చేశారంటూ సంచలన కామెంట్స్ చేశారు మురళీ మోహన్. ఆయన మాట్లాడుతూ, గత పదేళ్లు నేను రాజకీయాల్లో ఉండడం వల్ల జనం నన్ను పొలిటీషియన్ గా మాత్రమే చూస్తున్నారు. అంతకుముందు చాలా ఏళ్లు సినిమా నటుడుగా ఉన్నప్పటికీ టీడీపీ ఎంపీగా ఉండడం వల్ల ఈయన ఇక్కడ ఉండడు, ఢిల్లీలో ఉంటాడు, అమరావతిలో ఉంటాడు అని నా దగ్గరకు ఎవరూ రావడం లేదు. నేను ఈ రాజకీయాలను వదిలేసి ఇక సినిమాలు మాత్రమే పనిచేస్తాను అన్నా కూడా నిర్మాతలు నా దగ్గరకొచ్చే ప్రయత్నం చేయడం లేదు. నేనింకా పాలిటిక్స్ లోనే ఉన్నానని అందరూ అనుకుంటున్నారు. నేను 100% రాజకీయాలను వదిలేశాను, పాలిటిక్స్ నుండి బయటకు వచ్చేసాను. ఎందుకంటే నాకు బ్రహ్మాండమైన ఇండస్ట్రీ ఉంది, సినిమాలు ఉన్నాయి. హ్యాపీగా వీటిని చేసుకోకుండా జనంలో పడి పోటీ చేస్తే మన కష్టాన్ని గుర్తించి మెచ్చుకునే వాళ్ళు ఉండరు, విమర్శించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నామంటే లేనిపోనివి మనపై వేసేస్తారు. అలాంటప్పుడు నా విలువైన సమయాన్ని ఎందుకు వేస్ట్ చేయాలి? ఇప్పటికే రాజకీయాల్లోకి రావడం వల్ల 10 ఏళ్లు వేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు 80 ఏళ్లు, మహా అయితే ఇంకో 10 ఏళ్లు యాక్టివ్ గా ఉంటాను. తర్వాత ఎలా ఉంటానో తెలియదు. నేను నా జీవితంలో చేసిన పెద్ద తప్పు ఏదైనా ఉంది అంటే అది పాలిటిక్స్ లోకి రావడమే. ఈ రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లానా, టీడీపీలో చేరి తప్పు చేశానని ఇప్పటికీ బాధపడుతున్నాను. నేను రాజకీయాలు చేసినా చాలా నీతిగా నిజాయితీగా చేశా, ఎక్కడా కూడా ఒక్క రూపాయి ఆశించలేదు, నా సొంత డబ్బుల్ని ఖర్చు చేశా. అయినప్పటికీ కూడా నన్ను విమర్శల పాలు చేశారు. చివరికి నేను రాజకీయాలు వదిలేస్తున్నా అంటే కూడా విమర్శించారు. ఇప్పటి వరకు పాలిటిక్స్ లో తిన్నదంతా కక్కి అప్పుడు పాలిటిక్స్ కి గుడ్ బై చెప్పండి అంటున్నారు. నిజంగా నాకు డబ్బులు కావాలనుకుంటే నాకు వ్యాపారాలు లేవా, సినిమాలు లేవా, రియల్ ఎస్టేట్ లేదా, ఇవన్నీ వదిలేసి నేనెందుకు వచ్చా? నేనేదో కావాలని ఇంట్రెస్ట్ తో రాజకీయాల్లోకి రాలేదు. ఒకప్పుడు రామారావు గారు నన్ను పాలిటిక్స్ లోకి రమ్మని అడిగారు, కానీ నేను వెళ్లలేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే నన్ను ఎంపీగా పోటీ చేయమని పిలిస్తే నేను ఆయన దగ్గరకు వెళ్లి, సారీ సార్, నేను రాలేను, నాకు అనుభవం లేదు అని చెప్పాను. మీరు గతంలో పిలిస్తే పార్టీలోకి రాలేదు, సెటిల్ అవ్వలేదని అన్నారు. ఇప్పుడు అన్నీ సాధించారు, పిల్లల పెళ్లిళ్లు కూడా చేశారు. ఇప్పుడైనా పార్టీలోకి రండి అని చంద్రబాబు పిలిచారు. సారీ అండి, నేను రాజకీయాల్లోకి రాలేనని చంద్రబాబుకి తగేసి చెప్పాను. కానీ ఆయన అందరూ అలా అంటే ఎలా? మీరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, నిర్మాతగా ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్ గాను ఉన్నారు, పొలిటీషియన్ ఎందుకు కాకూడదు? మీరు రండి, నేను చూసుకుంటా అన్నారు. నేను వద్దని చెప్పినా నన్ను బాగా బలవంతం పెట్టి చివరికి కన్విన్స్ చేశారు. చివరికి కింద మీద పడి ఓసారి గెలిచా, ఓసారి ఓడా. మొన్నటి ఎన్నికల్లో నేను పోటీ చేయనని చెప్పాను. ఎన్నికల ముందు చంద్రబాబు దగ్గరకు వెళ్లి, సార్, నేను వద్దన్నా పార్టీలోకి పిలిచారు, దానివల్ల చాలా నష్టపోయా, నా ఆరోగ్యం, సమయం వేస్ట్ అయింది, నా ట్రస్ట్ ని కూడా సరిగ్గా పట్టించుకోలేదు, చాలా డబ్బు ఇతర ఫండ్స్ నా ట్రస్ట్ కి పెట్టకుండా రాజకీయాల్లో ఖర్చు చేయడం వల్ల నా ట్రస్ట్ దెబ్బతింది, ఇక చాలు, ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయను, యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండడం నా వల్ల కాదు, 80 ఏళ్లలో ఇంకా పార్టీ కోసం పనిచేయడం నా వల్ల కాదని గుడ్ బై చెప్పి వచ్చేసా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. కాగా మురళీ మోహన్ 2009లో టీడీపీ నుంచి రాజమండ్రి ఎంపీగా పోటీ చేసి ఉండవల్లి అరుణ్ కుమార్ చేతిలో ఓడారు. తర్వాత 2014లో తిరిగి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడమే కాకుండా ఆ పార్టీ నుండి బయటకు వచ్చేసి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.